ఈరోజు మనం ఎందుకు మారాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మనకి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుంచి వస్తూ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వస్తుంటాయి. ఏమిటి మన అలవాట్లు? లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగటం, సిటీస్లో ఉండేవారు మంచం దిగటం, ఇక పాచినోరు మీద చక్క కాఫీ టీ తాగేస్తారు. వాళ్ళను చూసి పల్లెటూళ్ళలో కూడా ఈ ఒక ఈ అలవాటు వచ్చేసింది. వీళ్ళు 4:30 5 లేచి ఇక ఊళ్ళో ఒక బడ్డీ కొట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అందరూ టీలు పుచ్చుకుంటూ ఉంటారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఓ ఇలా చూస్తే మన పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఒక తర్వాత టిఫిన్ అంటే ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు. అంటే ఇక ఎవరికైనా డబ్బులు ఉన్నవాళ్ళు అదే టిఫిన్, డబ్బులు లేని వాళ్ళు అదే టిఫిన్, కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా అదే టిఫిన్ తిని వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో ఇలా అయిపోయింది. మధ్యాహ్నప్పుడు భోజనం అంటే తెల్లటి అన్నం, సాంబారు, రసం కానీ, పచ్చడి కానీ, పప్పు కానీ, ఏదైనా కూర కానీ ఇట్లాంటివి పెట్టుకు తింటాం. ఇక అసలు దొడ్లోకి వచ్చిందా లేదా అసలు ఏమి ఆలోచన లేదు, వచ్చినప్పుడు వెళదాం, రాకపోతే వదిలేద్దాం. ఇలా ఉంటుంది మన అలవాటు. మధ్యాహ్నం అంటే తెల్లటి బియ్యం అన్నం, అన్నం ఇంత, కూర ఇంత, నిలవ పచ్చడి రోజు. సాయంకాలం 5:00 అయిందంటే బజ్జీ, సమోసా, బోండా, పొనుకు, కట్లెట్, చాటు, పానీపూరి. ఇక పల్లెటూళ్ళలో కూడా తోపుడు బండి, బజ్జీ, సమోసాలు, పానీపూరి లేని ఊరు లేదు ఈ రోజుల్లో. అంటే సిటీస్ నుంచి ఇట్లా ఈ ఆహారాలు అట్లా వెళ్ళిపోయాయి. ఇలాంటి ఆహారాలను ఆ సమయాలు అందరూ అట్లా తింటున్నారు. ఇక రాత్రి అయిందంటే టీవీలు, సీరియల్స్ చూడటం, 9:30 10 కాస్త ఇష్టమైన వంటలే వచ్చేసుకుని భోంచేసి పడుకోవటం. ఇక్కడ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పొలం వెళ్ళేవాళ్ళు, కూలి పనిచేసేవాళ్ళు అందరూ 9:10 భోజనాలు. ఈ రోజున చిన్నపిల్లలకు కూడా 9:10 పెట్టేసి వాళ్ళని కూడా 11 దాకా సినిమాలో కార్యక్రమాలు చూపించి అప్పుడు పడుకోబెడుతున్నారు. ఇలా అలవాటు అయిపోయింది. ఎందుకు మారాలి? ఇలా ఉంటే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది? మన శారీరక శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి? రోగ నిరోధక శక్తి ఎలా ఉంటుంది? ఏ ఏ సమస్యలు ఎలా వస్తాయని మీ అందరికీ తెలుసు, కళ్ళారా చూస్తున్నారు. చూడండి, ఒక 40-30 సంవత్సరాల క్రితానికి వెళితే కొన్ని 100ల రోగాలు ఉండేవి. హాస్పిటల్కి వెళ్ళే వారి సంఖ్య తక్కువ ఉండేది. షుగర్ ఎక్కడికో 100 మందిలో ఒకళ్ళిద్దరికి వచ్చేదండి. ఇప్పుడు చూస్తే 100కి 30 మందికి షుగర్ వ్యాధి. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరిని చూసినా రోగాలు, శక్తి లేకుండా అయిపోయి, రోగ నిరోధక శక్తి లేకుండా అయిపోయి, ఎన్ని రకాల సమస్యలతో కుటుంబాల్లో చూస్తే ఈ రోజుల్లో అందరినీ ఇలాంటి స్థితిలో కనిపిస్తున్నారు. మరి ఇలా మనం జీవించే విధానం పెట్టుకున్నందువల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి అంటే దీన్ని మట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసే కార్యక్రమాలన్నింటినీ జీవన విధానము అంటాం. అంటే మన జీవన విధానం ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉంటే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే మరి ఈ సమస్యలకి, ఈ జీవన విధానానికి సంబంధం ఉందా లేదా అనేది ఎవరు వెనక్కి తిరిగి ప్రశ్నించుకోవట్లా. ఎందుకు? అందరూ ఇలాగే తింటున్నారు కాబట్టి ఒక సిలబస్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. ఒక 7th క్లాస్ అబ్బాయికి ఒక సిలబస్ ఉంటుంది. ప్రతి పిల్లవాడు 7th క్లాస్ అంటే అవే పాఠాలు చదవాలి. అలాగే సమాజంలో ఇప్పుడు ఒక సిలబస్ ఉంది ఎంజాయ్ చేయడానికి, తినడానికి. ఆ సిలబస్ని అందరూ ఫాలో అవుతున్నారు. అందుకని ఎన్ని రోగాలు వచ్చినా నేను ఇలా తినే విధానాలు, జీవించే విధానం వల్ల నాకు ఈ సమస్యలు వస్తున్నాయని ఎవరు అసలు వెనక్కి తిరిగి ఆలోచించట్లే. అందుకని వీటి మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. సమస్యలు వస్తే ఇక గవర్నమెంట్ ఫ్రీగా వైద్యం కొంత, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ, ఆ కార్డులు, ఈ కార్డులు ఉన్నాయి కాబట్టి ఎవరికి వచ్చినా వెళుతున్నారు, చక్కగా డాక్టర్ గారు ఉపశమనానికి ఇస్తున్నారు, తగ్గిపోతుంది, మళ్ళీ మామూలుగా తినేయటం, తిరిగేయటం, మళ్ళీ రోగం వస్తుంది, మళ్ళీ మందు తీసుకోవటం, మళ్ళీ తిరేయటం, తిరిగేయటం. ఎన్ని సమస్యలు వస్తున్నా అసలు మనకు ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్న మనం వేసుకోవట్లేదు. అందుకని మనం జీవించే విధానం సరిగా లేకుండా వచ్చే వ్యాధులు కాబట్టి మనం వీటి గురించి కాస్త ఆలోచిస్తే మన జీవన విధానాన్ని మార్చుకోవాలన్నమాట. మనం మారకపోతే
భవిష్యత్తు చాలా కష్టం. ఇప్పుడు చూడండి, రోజు రోజుకి రోగాల సంఖ్య పెరుగుతున్నది, రోగుల సంఖ్య పెరుగుతున్నది, హాస్పిటల్ సంఖ్య పెరుగుతున్నది, డాక్టర్ల సంఖ్య పెరుగుతున్నది, ఆరోగ్యుల సంఖ్య తగ్గిపోతున్నది. మరి ఎందుకు ఇంత సైన్స్, ఇంత గవర్నమెంట్, ఇంత టెక్నాలజీ, ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు, పేపర్లో ఆరోగ్య విషయాలు ఇన్ని వస్తున్నా రోజు రోజుకి ఎందుకు ఇవన్నీ తగ్గుతున్నాయి? అంటే ఆరోగ్యుల సంఖ్య ఎందుకు తగ్గిపోతున్నది అంటే మనం మారటలేదు కాబట్టి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కోరుకున్న ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలి అంటే మన వంతు ఆరోగ్యం పాడవటానికి ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచించండి. మన జీవన విధానంలో ఏంటి తప్పులు అని తిరిగి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి ఒక్కసారి. మీరు మారరు, మీ పిల్లలు మారటానికి అవకాశం లేదు. మీరు మారతారు, మిమ్మల్ని చూసి మీ పిల్లలు మారే అవకాశం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు. ఇలా ఏదైతే ఒక సిలబస్ పెట్టుకున్నామో, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇలా తినాలి, ఇది వండుకోవాలి, ఇట్లా ఎంజాయ్ చేయాలని, ఆ సిలబస్ కాస్త మార్చండి. మార్పు రాదు. మీరు డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, హెల్త్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా మూలపడక తప్పదు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి, వచ్చాక బాధపడితే వెనక్కి రావు. అతుకెప్పుడు అతుకే, ఒరిజినాలిటీ ఉండదు. మీరు ఎంత బాగా కుట్టినా అతుకు అతికే. అందుకని బాడీకి అతుకు పడకుండా ఉండాలంటే ముందే మారటం మంచిది. అందుకని మనము ఈ జీవన విధానాన్ని మార్చుకోకపోతే మనకి ఇంకా చిన్న ఏజ్లోనే ఎక్కువ జబ్బులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఎన్ని మొండి రోగాలతో సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో. 60-70 సంవత్సరాల్లో రావాల్సిన సమస్యలన్నీ చిన్న ఏజ్లో రావటానికి మన జీవన విధానమే కారణం. అందుకని జీవన విధానము అంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తినే విషయం, త్రాగే విషయం, వండుకునే విషయంలో దీనే జీవన విధానము అంటారన్నమాట. మరి దీని విషయంలో మనం మార్చటల్లా. అందుకనే మనకి జీవన విధాన సంబంధమైన సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. చూడండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు చాలా సమస్యలు. ఏమిటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే? షుగర్ వ్యాధి, అధిక బరువు, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లం, పిల్లలు పుట్టకపోవటం, వీర్యకణాలు తగ్గిపోవటం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ భాగం కూడా. కొన్ని చూస్తే ఈ రక్త ప్రసరణ సమస్యలు, బీపీ సమస్యలన్నీ జీవన విధానం. మరి అట్లా ఎన్ని సమస్యలండి, యూరిక్ యాసిడ్ సమస్య, ఇవన్నీ కూడా జీవన విధానంలో లోపాలు అన్నమాట. మలబద్ధకం ఏంటి, గ్యాస్ ట్రబుల్ ఏంటి, ఇవన్నీ జీవన విధానంలో భాగాలి. మరి ఇలాంటి సమస్యలన్నిటికీ మనం మందులు వాడుతున్నాం, కానీ మనం మారటం లేదు. అందుకని మనం మారాలి అంటే జీవన విధానం మీద అవగాహన రావాలి. అందుకని నేను ఇప్పుడు ఈ ఆరోగ్య రహస్యాల కార్యక్రమం ద్వారా మీకు అందించేది ఇప్పుడు 365 రహస్యాలను అందిస్తున్నాం. మరి ఇందులో కేవలం జీవన విధానం గురించే నేను చెప్పేది. ఎక్కడ ఒక మందు లేదే, పసరు లేదే, పూత లేపనం కషాయం లేదే. మీరు ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఏది తినకూడదు, ఎలా వండుకోవాలి, ఏది మానాలి, ఎందులో ఉండే నష్టాలు ఏమిటి, ఎందులో ఉండే లాభాలు ఏమిటి, ఇవన్నిటివి జీవన విధానం గురించి. అందుకని ఇలాంటి జీవన విధానపరమైన విషయాల పట్ల కాస్త ఆసక్తి మనకు ఉంటే ఆరోగ్యం తేలిగ్గా వస్తుందన్నమాట. ఇది రావాలి అంటే ముందు మనలో మార్పు రావాలి. ఈ మార్పు అనేది దేహంలో రావాలంటే డైరెక్ట్గా ముందు దేహంలో రాదు, ఫస్ట్ రావాల్సింది మనసులో. రోగం పుట్టేది కూడా ఈ మనసులోనే ఫస్ట్. మన చెడ్డ ఆలోచన చేసేది, చెడు తినాలనే సంకల్పం చేసేది ఇక్కడే. చెడు తినాలనే సంకల్పం మీ మనసులో పడిందంటే చెడ్డ విత్తనం పడినట్టే. ఆ చెడ్డ విత్తనం ఇక ఫలం అవుతుంది, చెట్టు వస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. దాని కాపులే కంటిన్యూషన్ ఆ చెడ్డ అలవాటు నుంచి బయటపడం. అందుకని మార్పు రావాల్సింది మనసులో. ఈ మనసులో మార్పు రావాలంటే అవగాహన కావాలి. ఆ అవగాహన కోసమే ఈ క్లాసులు. అందుకని రోజు మానకుండా ఇలాంటి విషయాన్ని వింటూ ఉంటే ఆ వినగా వినగానా మనిషి ఆలోచనలో కొంచెమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం అందించే ఇలాంటి కార్యక్రమాలని మానకుండా మీరు రెగ్యులర్గా చూస్తూ కాస్త మీ కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా ఇట్లాంటి విషయాల పట్ల ఆసక్తి కనుక పెంచుకోగలిగితే
మన ఆరోగ్యాన్ని మన ఇంట్లో సొంతం చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది. అందుకని ఈ మన మార్పు అనేది మన మనసులో తెచ్చుకోవాలి, మనసులో దృఢ సంకల్పం చేయాలి. నేను మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటేనే నా కుటుంబాన్ని నేను పోషించగలుగుతాను, నేను ఏదైనా సాధించగలుగుతాను, నేను ఏదైనా సరే శరీరం బలంగా లేని చేయలేను కాబట్టి దీనికోసం నేనేం చేయాలి అనే తపన మీలో ఉండాలన్నమాట. అలాంటి తపన మీలో ఉంటే నేను అందించే ఇట్లాంటి విషయాలు మిమ్మల్ని ఆ మంచి స్థితిలోకి తీసుకువెళతాయి అన్నమాట. అందుకని మనం ఎందుకు మారాలి అంటే వస్తున్న సమస్యలను చూసన్నా మారాలి, రాకూడదంటే మనం మారాలి. అందుకని మందులు కాదు, మా డాక్టర్ని కాదు, హాస్పిటల్ని కాదు మార్చాల్సింది, మారాల్సింది మనము. అందుకని ఆ మార్పు మన అందరిలో తెచ్చుకుని ఇలా మంచి వైపు వెళదామని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.